ప్రస్తుతానికి అయితే అంత బాగానే ఉంది సార్. కాకపోతే కొద్దిగా నిన్న నా 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పెన్షన్లది కానీ రేషన్ కార్డులది కానీ అదే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అది దానివల్ల ఏంటంటే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు దాకా మేము కూడా చాలా కష్టపడ్డాము, అందరితో చాలా వరకు చేపించాము. కాకపోతే దీనివల్ల మేము ఎలా సమాధానం చెప్పుకోవాలో జనాభాకు కూడా అర్థం కాని పరిస్థితిగా తయారైంది మాకు కూడా. కాకపోతే చూద్దాం ఎలాగుంటుందో. ఇప్పుడు మళ్ళీ అది గత తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగింది తప్పిదం, ఆ సర్వే వల్ల ఆ సర్వే బయటకు వచ్చిందని అంటున్నారు. చూద్దాం ఇప్పుడు రేపు ఇవాళ రేపు నిన్న ఇవాళ అక్కడ చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. ఇలాగ మనం ఏది ప్రాబ్లం అయితే ఉందో అది ప్రాబ్లమ్స్ తీసుకురండి, దాన్ని రెక్టిఫై చేసి చేద్దాం అంటున్నారు ప్రజలు కూడా. ప్రజలందరూ వెళ్తున్నారు, చూద్దాం ఇప్పుడు ఎలా జరుగుతుందో చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి ఇంకా దాని గురించి. అన్నీ అయితే బాగానే ఉన్నాయి సార్, ప్రస్తుతానికి చేస్తున్నారు బాగానే చేస్తున్నారు కాదనట్లేదు. కాబట్టి ఈ పెన్షన్లను రేషన్ కార్డులు తీసేయడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకంటే ఇవాళ అందరూ అలా అనుకుంటే ప్రతి ఏ ఒక్కడికి కూడా రేషన్ కార్డు ఉండే పరిస్థితి లేదు. ఇవాళ ఒక టాపీ పనిటి చూసుకుంటే 700 రూపాయలు ఇస్తున్నారు చాపీ మేస్త్రికి. 700 రూపాయలు అంటే నెలకు వచ్చేసరికి 21,000 రూపాయలు అవుతుంది. సరే ఒక వారం రోజులు పని తీసేయండి, ఎందుకంటే 20 రోజులు వేసుకోండి. 20 రోజులు వేసుకున్నా కానీ అడిగి 14,000 15,000 అవుతుంది. ఇక్కడేమన్నారు రేషన్ కార్డు ఉండడానికి 12,000 రూపాయలు అన్నారు. పట్టణాల్లో 12,000 రూపాయలు ఇవాళ ఎవరు సంపాదించినట్టు ఉన్నాడు, ఎవరికి తక్కువ లేదు. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన ఈ అపోజిషన్కి మనమే అవకాశం ఇస్తున్నాం. మనం ఆ అవకాశాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం సర్వే సర్వే అంటున్నారు, ఇది తెలుగుదేశం సర్వే ఓకే, మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఇప్పుడు మీ మన సర్వే ఉంటుంది, ఇప్పుడు ఆ సర్వే జరిగి సర్వే రిలీజ్ చేసామంటున్నారు, అది ఆపేసేయండి. మీరు ఆపేసి లేదండి అని చెప్పేసి ఆపేసేయండి, ఇది కరెక్ట్ సర్వే కాదని చెప్పి ఆపేసి ఈ నెల కూడా మొత్తం పెన్షన్లు రేషన్ కార్డులు వదిలేసేయండి. ఎవరికి ఇబ్బంది ఉంటుంది? దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. అప్పుడు మీరు సపరేట్గా మీరు సర్వే చేయించండి, సర్వే చేయించి ఉన్న వాళ్ళకి తీసేయండి. ఇప్పుడు ఇది అర్హుడు కాదు, తీసేయండి కరెక్ట్గానే. ఇప్పుడు మా ఏరియాలో ఉందండి సింగనగర్, మాది పాయకాపురం సుందరనగర్, మాది 72 గజాలు మాకు ఉంది. 72 గజాలు అంటే ఎంత ఉందండి? 600 స్క్వేర్ ఫీట్ వస్తుంది దగ్గర, 650 స్క్వేర్ ఫీట్ వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు 750 స్క్వేర్ ఫీట్ ఉంది అంటున్నారు. అది ఎక్కడ ప్రాబ్లం? అది ఎవరి ప్రాబ్లం? అది 300 రూపాయలు యూనిట్ అండి. 300 యూనిట్లు దాటితే కానీ దాటింది కాబట్టి రేషన్ కార్డు తీసేస్తాం, పెన్షన్ తీస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము ఎన్నో కష్టాలు, మా నాన్నోళ్ళు ఎన్నో కష్టపడ్డారండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఫ్యాన్లు కూడా లేకుండా బతికిన వాళ్ళు. ఇప్పుడు మనం అనేసరికి మన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం మనం, అవునా కాదా? వాడకుండా ఉండరు కదండి ఎవరో, ప్రతి ఏంటి అనేది వాడకుండా ఉండరు. ఇప్పుడు మనం వాడ 1 సంవత్సరం నుంచి తీసుకురమ్మంటున్నారు. మా మొన్న ఈ మధ్య ఎండాకాలం బాగా ఎండలు ఎలా ఉన్నాయి, మన పిల్లల గురించి మనం ఆలోచించుకోమా? సార్ కనీసం ఇంట్లో కూలర్ వేసుకోమా చెప్పండి, కూలర్ కూడా వేసుకుంటాంగా. ఆ కూలర్ వల్ల ఎంత పోతుంది అది? ఇప్పుడు మన మన తల్లిదండ్రులు ఎలా బతికారు, మనం ఎలా బతుకుతున్నాం? మన పిల్లలు మనలాగా మనకన్నా బాగా బతకాలనుకుంటాం కానీ మనలాగా బతకాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. దాని గురించే మనం కాబట్టి కొద్దిగా ఈ జగన్ గారు కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ కొద్దిగా ఆలోచించండి సార్, ఆలోచించి దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నాము. జనాభా చాలా, మేము ఎందుకంటే సాటి వైసీపీ కార్యకర్తలుగా మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు అది. కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం, మేమే ఇబ్బంది పడుతున్నాం, కార్యకర్తలే ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మేము ఏంటంటే మొన్న ఓట్లు వేయించినాం, ఓట్లు వేయించాం ఏంటయ్యా ఇప్పుడు పరిస్థితి ఏంటని చెప్పి మమ్మల్ని నిలదీస్తున్నారు వీధుల్లో. మేము తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది మాది. కాబట్టి కొద్దిగా ఆలోచించండి సార్, మాకు ఎందుకంటే మాకు మల్లదీష్ణు గారి మీద నమ్మకం ఉంది బాగా, ఆయన మా కోసం చేస్తారని నమ్మకం ఉంది. ఆయన ద్వారా మేము ఇప్పుడు ఆయన మీద నమ్మకంతోనే ఉన్నాము, మీరే కంగారపడద్దని చెప్పి భరోసా ఇచ్చారు విష్ణు గారు. అది మా నాయకుడి మీద మా నమ్మకం ఉంది విష్ణు గారి మీద. సంక్షేమ పథకాలతో ప్రతిరోజు ముందుకు నడుస్తున్న జగన్ని వెనక్కి నడిపించడానికి కోసం అని తెలుగుదేశం ఎంత ట్రై చేసినా జగన్ గారిని ఎవరు మర్చిపోరు. ఆయన పెట్టిన అమ్మ ఒడి పథకం కానీ, నాడు నేడు స్కూల్స్ బాగు చేయడం కానీ, అట్లాగే మిగతా పథకాలు ఏ పథకం అయినా సరే ఆయన పెట్టిన ప్రతి పథకం ప్రజల గుండెల్లో నిలిచిపోయే పథకాలు అయ్యి ఆయన నవ నిర్మాణ అంబేద్కర్ లాగా, కలియుగ అంబేద్కర్ లాగా ఆయన ఎటువంటి పరిస్థితులను ప్రజల గుండెల్లో ఉండిపోతాడని, అట్లాగే ప్రజల గుండెల్లోనే ఉండటం కాకుండా ఆయన చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం జీవితకాలం కుటుంబాల్లో మర్చిపోలేని విధంగా వాళ్ళ నాన్నగారి కంటే ఈయన ఎక్కువగా ఉంటారని, గుండెల్లో ఉంటారని మేమంతా ఆశిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది.